అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలనుకుంటే మామూలుగా మూత తీసి చూడలేకపోతే ఇది కొంచెం స్టడీ చేసి ఎలా అంటే సర్వం అంటది అన్నమాట, అప్పుడు అన్నం ఉడికినట్టు. వెంటనే ఆరిపోకపోతే ఇంకా నీరు దిగలేదని అర్థం అన్నమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పచ్చడి అను టమాటో కూర అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. పచ్చడి కోసం అయితే వేస్తున్నాను కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా మొత్తం వేసి అయితే వేయిస్తాను. తర్వాత విడిగా పల్లీ చట్నీ కదా, ఇది పల్లీ కూడా వేస్తాను అన్నమాట. తర్వాత వేస్తాను అది విడిగా, పొయ్యి ఖాళీ లేదని చెప్పేసి నేనైతే పెట్టలేదు దీని మీదే. ఇది కొద్దిగా మగ్గించుకోవాలి. ఇదిగోండి ఇంకా కాస్తున్నాను, ఉన్నాయి. కట్ చేసిన తర్వాత మిగతా కట్ చేసిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను అన్నమాట. కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను అన్నమాట. మంట లేకుండా ఉండాలి కదా, చట్నీ యూజ్ చేసినా. దీని మీద ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా, అవి వేయిస్తాను. సిమ్లోనే పెట్టేసి ఈ పల్లీలు అయితే కొంచెం వేయిస్తాను ఫ్రెండ్స్. అయిపోతే మాట ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పల్లీలు దీన్ని అయితే మనం ఇప్పుడు నూరుకోవాలన్నమాట. ఆయిల్ అయితే వేగిన ఫ్రెండ్స్, వేడి అయ్యాక ఇదిగోండి ఉల్లిపాయ, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసేసాను. దీనిలోనే కొంచెం ఇప్పుడు తాలింపు గింజలు అయితే వేస్తున్నాను. ఈ వేగాక ఇందులోకి పచ్చిమి టమోటాలు ఉన్నాయి కదా, ఈ టమోటాలు మొత్తం ఇందులో అయితే వేసేస్తాను. ఉప్పు, పసుపు అయితే వేస్తున్నాను. టమాటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అయితే మూత పెట్టేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చడి నూడడం కోసం అయితే రోల్ అయితే శుభ్రంగా కడుగుతున్నాను. మిక్సీ పెడితే త్వరగా అయిపోతుంది కానీ మిక్సీ కన్నా కూడా ఈ రోట్లో నూరితే చట్నీ బాగుంటుంది అని చెప్పేసి రోట్లో నూరుతున్నాను అన్నమాట. తడి లేకుండా కొంతసేపు అయితే దీన్ని ఆరబెడదాం ఫ్రెండ్స్, తర్వాత నూరుదాం. టమాటా అయితే మెత్తగా అయితే అయింది, ఇప్పుడైతే కారం అయితే వేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం అయితే వేస్తున్నాను. మూత అయితే పెట్టేసి మంచిగా ఉడకనిద్దా. ఓకే, ఇప్పుడైతే పల్లీలు కొంచెం నూనె అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఏం చేస్తున్నా చూసారా, అర్థం అవుతుంది మీకు? చూడండి అలానే చూసారా, కొంచెం
సింపుల్ ఫేస్, నేను అంత లేదు, సింపుల్ హైలైట్ అంటున్నాను అనమాట. చూసారా ఎలా వచ్చేసినాయాకోండి. ఒకసారే చున్నీలపై వేస్తున్నాను, ఎందుకంటే తర్వాత చున్నీలపై వేసిన మెదగదనమాట. టమాటాలు వేసాక ఇవి అయితే ఇప్పుడు మొత్తం మెత్తగైతే చేస్తాను అన్నమాట. పచ్చ పచ్చగా దంచుకున్న చున్నీలపై అయితే వేస్తున్నాను, ఎందుకంటే మసాలా వేయలేను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో 2 కోడిగుడ్లు అయితే తీసుకుంటాను. ఇదిగోండి 2 కోడిగుడ్లు అయితే అందులో వేస్తాను అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, కోడిగుడ్లు అయితే వేసాను. టమాటా వేయకుండా ఇదిగోండి పచ్చిమిరకాయలన్నీ వేసేసాను. కొంచెం ఇందులోకి ఉప్పు కూడా ఇప్పుడే వేసుకొని నూరాలన్నమాట. ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను, ఉప్పు వేసి మొత్తం అయితే నూరేస్తాను అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా నూరాను కదా, ఉంది కదా ఈ టమాటా కూడా మొత్తం అయితే వేసేస్తాను ఇప్పుడు. పచ్చ పచ్చగా నూరుకుంటే సరిపోదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే నూరటం అవుతుంది, మాండీలోకి కూడా వేస్తున్నాను అన్నమాట. దీనికి తాలింపు లాంటివి ఏం అవసరం లేదు, నేనైతే ఏమైనా డైరెక్ట్ తినేసేదాం అన్నమాట మేము.